ఆటో కార్మికులపై ఆర్డీఏ దాడులను అరికట్టాలని సిఐటియు ఆధ్వర్యంలో కర్నూలు కలెక్టర్ కార్యాలయం ఎదుట ఆటో కార్మికులు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆటో యూనియన్ జిల్లా కార్యదర్శి ప్రభాకర్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆటో కార్మికులకు 10,000 రూపాయలు ఇస్తూ చలానాల పేరుతో 20,000 రూపాయలు వసూలు చేస్తున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగాల భర్తీ చేయనందున నిరుద్యోగులు ఆటో నడుపుతూ జీవనం సాగిస్తున్నారని, ట్రాఫిక్ పోలీసులు కర్నూలు నగరంలో ఆటో స్టాండ్లను తీసివేస్తున్నారని, పాత ఆటో స్టాండ్లను యథాతథంగా కొనసాగించాలని ఆయన డిమాండ్ చేశారు. నగరంలో గాని జిల్లా వ్యాప్తంగా ఉన్న ఆటో కార్మికుల వేధింపులపై ఈరోజు పోలీసు ఆర్టీ అధికారుల వేధింపులు ఎక్కువయ్యాయి. దానికి నిరసనగా ఈరోజు సిఐటియు ఆధ్వర్యంలో ఆటో కార్మికుల సంఘం ఆధ్వర్యంలో ఈరోజు ధర్నా చేయడం జరుగుతుంది. మరి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన నుంచి ఈరోజు ఆటో కార్మికులపై దాడులు ఎక్కువయ్యాయి. ఏమంటే ప్రతి ఆటో డ్రైవర్ కూడా నేను 10,000 రూపాయలు ఇస్తున్నాను అన్న పద్ధతిలో ఆయన ఒక్కెళ్ళి ఇస్తూ ఒక జోయిలో 10,000 పెడుతుంది, ఇంకో జోయి నుంచి 20,000 రూపాయలు తీసుకోవడం జరుగుతుంది. ఈ చలానా విధానం ఎన్నడూ లేని విధంగా ఈరోజు ఈ చలానా పేరుతో ఆటో డ్రైవర్లను వేధింపులకు గురి చేస్తున్నారు. మరి నగరంలో అన్ని ఆటోలు ఉన్నాయి, బైకులు ఉన్నాయి, కార్లు ఉన్నాయి, అన్ని జీపులు ఉన్నాయి, కానీ ఆటోలకు అడ్డం, ట్రాఫిక్ అడ్డం ఆటోలే అని చెప్పేసి ఈరోజు ఆటో కార్మికులను వేధింపులకు గురి చేస్తూ మరి ఈ చలానా పేరుతో దాదాపు 1,000 రూపాయలు ఈరోజు ఫైన్ వేసడం జరుగుతుంది. అట్లాగే ఆర్టీఏ అధికారులు కూడా ఈరోజు వాళ్ళు కూడా ఆటోలే కారణం ఈ యొక్క ట్రాఫిక్ అంటూ వాళ్ళు కూడా వేధింపులకు గురి చేస్తున్నారు. మరి ఒక ఆర్టీఏ అధికారులు, ఒక ట్రాఫిక్ పోలీసులు, సివిల్ పోలీసులు వీళ్ళందరూ కూడా ఈరోజు ఆటో కార్మికుల నుంచి 1,000,000 రూపాయలు ఈరోజు ప్రభుత్వానికి జమ చేస్తున్నారు. మరి అట్లాగే ఈరోజు పూట గడవని ఆటో కార్మికులకు ఈ చలాన పేరుతో వేసిన ఫైన్లు కట్టుకోవాలంటే చాలా ఇబ్బందిగా ఉంది. కాబట్టి ప్రభుత్వం వెంటనే ఆలోచించి ఈ చలాన విధానాన్ని రద్దు చేయాలని చెప్పేసి, అనునిత్యం జరుగుతున్న పోలీసు ఆర్టీఏ వేధింపులు ఆపాలని చెప్పేసి, అట్లాగే ఈరోజు చాలా 30 సంవత్సరాలుగా ఈరోజు ఆటో స్టాండ్లు ఏర్పాటు చేసుకుని వాళ్ళు జీవనం దాగిస్తున్నారు. మరి ఆటో స్టాండ్కి ఎవరికి కూడా ఇబ్బంది లేదు, ఇట్లా ట్రాఫిక్ ఇబ్బంది లేదు, ఎవరికి కూడా ఇబ్బంది లేదు, అందరికి కూడా అనుకూలంగా ఈరోజు ఉండి ఆటోలు పెట్టుకొని జీవిస్తున్నారు. అలాంటి ఆటోలను ఈరోజు నగరంలో తొలగించాలని చూస్తున్నారు. అలాంటి తొలగించే కార్యక్రమం చేపడితే మేము పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమం మేము చేస్తామని చెప్పేసి ఈరోజు పోలీసు అధికారులు కూడా చెప్తున్నాం. జిల్లా కలెక్టర్ గారు మా యొక్క విన్నపాన్ని గుర్తించాలి, ఆటో కార్మికుల బాధను గుర్తించి ఈ యొక్క సమస్యలు పరిష్కరించాలని చెప్పేసి మేము జిల్లా కలెక్టర్ గారికి విన్నవిస్తున్నాం. ప్రభాకర్, ఆటో యూనియన్ జిల్లా కార్యదర్శి, సిఐటియు.